కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కల కలవర పెడుతున్న కరోనా హైదరాబాదులో ఏడు కొత్త కేసులు నమోదు కావడం జరిగింది ఇక దేశంలో మళ్ళీ బెంబేలెత్తుస్తున్న కరోనా కొత్త వేరియంట్ గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల యాభై కొత్త కేసులు అయితే నమోదు తెలంగాణలో కోవిడ్ చికిత్స పొందుతున్న పద్నాలుగు మంది ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి కరోనా గురించి యావత్ ప్రపంచం అయితే మర్చిపోతున్న తరుణంలో మళ్ళీ కరోనా భూతం బెంబేలెత్తిస్తుంది కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ కలవర పెడుతుంది మన దేశంలో కూడా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల యాభై ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి అదే సమయంలో కరోనా కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఈ మూడు మరణాలు కూడా కేరళ కేరళలో సంభవించాయి కోవిడ్ సబ్ వేరియంట్ జన్ వన్ను ను తొలుత కేరళలో గుర్తించారు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత ఇరవై నాలుగు గంటలో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు అయితే నమోదు అయ్యాయి ఈ కేసులన్నీ హైదరాబాదులోనే నమోదు కావడం గమనార్హం ప్రస్తుతం పద్నాలుగు మంది కోవిడ్ చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఏపీలో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదు అయినట్లు సమాచారం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైందని కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మాస్కులను కూడా ధరించాల్సి ధరించాలని ప్రభుత్వానికి సూచనలు తెలియచేయడం జరిగింది పదిహేను సంవత్సరాల అమ్మాయి కూడా గొంతు నొప్పు అని హాస్పిటల్కు వెళ్తే కోవిడ్ వచ్చిందని తెలుసుకుంటే గొంతు మొత్తం మూగపోవడం జరిగింది కరోనా వల్ల ఆ అమ్మాయి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది మళ్ళీ గొంతు రావడానికి సమయం పడుతుంది అని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ కోవిడ్ వల్ల చాలా ప్రమాదం ఉంది అని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ప్రభుత్వాలు కాబట్టి అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరించి చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్కు సంబంధించిన వీడియో వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కరోనా విజృంభిస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు అలాగే గర్భిణీ స్త్రీలు అలాగే ఇతర ఇతర రోగాలు ఉన్నవారు అలాంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేయడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోను లైక్ వీడియోని చూసి ఒక లైక్ చేయండి ఆ వీడియో వల్ల ఆ లైక్ వల్ల మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది చాలామందికి వీడియో వెళ్తూ ఉంటుంది మీరు ఒక్క రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇది చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను నాకు ఒక చిన్న రిక్ లైక్ చేయండి